हेलो व्यूवर्स, नेन मी डॉक्टर शैलेश कुमार गर्गे, वास्कुलर इंटरवेंशन रेडियोलॉजी, सिटी वास्कुलर हॉस्पिटल. ई रोजु मनमु प्रोस्टेट आर्टरी एम्बोलाइजेशन लेकुंटे प्रोस्टेट एम्बोलाइजेशन अदी एला चेस्तामु, चेसे मुंदु प्रिकॉशन्स प्री प्रोसीजर एमेम इन्वेस्टिगेशन्स उंटाई, चेसिन रोजु प्लस चेसिन तर्वात तीसुकुने जाग्रत्तलु अवि दानि गुरिंचि तेलुसुकुंदाम. सो फस्ट एंटे प्रोस्टेट एनलार्ज प्रोस्टेट इदि चाला कामन प्रॉब्लम elders lo, especially after 50s and 60s. Almost one third to half of the patients, they'll have at least mild prostate. They may or may not be having the symptoms, kani vallaku prostate enlarge undachu. So kondarki endante ekkuva prostate symptoms undi baadha padutuna patients, like urine obstruction frequency, malli vellale urinary tract infections, నైట్ లో స్లీప్ డిస్టర్బ్ అయిపోవడం, ఇలాంటి రకరకాల సింప్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రోస్టేట్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో ప్రోస్టేట్ ట్రీట్మెంట్లో మనం తెలిసింది ఏంటంటే, మైల్డ్ స్టేజ్లో మనం ఆల్వేస్ మెడికేషన్స్తో ట్రై చేసి చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ ఫస్ట్ ట్రై చేస్తాం. కొందరికి ఏంటంటే మెడికేషన్స్ వల్ల, ఈ మెడికేషన్స్ కూడా అందరికి సూట్ అవ్వవు, చాలా పేషెంట్స్కు సింప్టమ్స్ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఈ మెడికేషన్స్ వల్ల. కొందరికి ఈ మెడికేషన్స్తో చాలా మార్కు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కొందరు లేని వాళ్ళ పేషెంట్స్కు మేము యూజువల్ ఏంటంటే సర్జరీ, ఇప్పుడు ట్రెడిషనల్గా మనం సర్జరీ కానీ లేజర్ కానీ అలా అడ్వైజ్ చేస్తాం. కానీ ఈ సర్జరీ లేజరు ఈ ఎల్డర్లీ పేషెంట్స్లో అందరూ ఒకటేంటంటే సూటేబుల్ కాదు, చాలా రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటున్నాయి ఈ సర్జరీలో. ప్లస్ చేసుకున్న వాళ్ళ పేషెంట్స్కు చాలాసార్లు ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లీడింగ్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, దాంతోపాటు సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే వాళ్ళ ఇరెక్షన్ కానీ అది ఫాలో అయ్యే ఛాన్సు ఈ సర్జరీ లేక ఉంటుంది. సో దానివల్లనే మనం ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఆర్ ప్రోస్టేట్ ఎంబలైజేషన్ ఈ ట్రీట్మెంట్ వచ్చింది. సో ప్రోస్టేట్ ఎంబలైజేషన్ ఇది ఒక ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఉంది. అంటే ఇమీడియట్ రీసెంట్గా ప్రొసీజర్ ఏమి కాదు. సో కానీ దీని రిజల్ట్స్ యాజ్ కంపేర్ టు యాజ్ గుడ్ యాజ్ సర్జరీ. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీది, ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ది, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్. అన్లైక్ సర్జరీలో ఏంటంటే ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది, కానీ స్లోగా 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత అగైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయ్యి సిమ్టమ్స్ ఉంటాయి. ఇందు కానీ మన ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్లో మనం పర్మనెంట్గా ప్రోస్టేట్ ఆర్టరీని బ్లాక్ చేస్తున్నాం కాబట్టి ప్రోస్టేట్కు బ్లడ్ సప్లై సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి ప్రోస్టేట్ అన్నమాట ష్రింక్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సప్లై లేనప్పుడు మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా ప్రోస్టేట్ ఎంబలైజేషన్లో చాలా తక్కువ ఉంటుంది. సో మనము ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ పేషెంట్కు ఒకవేళ చేయాలనుకున్నప్పుడు ఫ్రీగా వాళ్ళ అల్ట్రాసౌండ్ స్కానింగ్, వాళ్ళ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎనీ కిడ్నీ, ఎందుకంటే కిడ్నీ ప్రెషర్ల వల్ల కూడా కిడ్నీ సీకేడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కిడ్నీ ఫంక్షన్స్, తర్వాత ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ బ్లడ్ రూటీన్ బ్లడ్ చేసుకొని వాళ్ళ హార్ట్ ఇవాల్యుయేషన్, బీపీ, షుగర్, ఏమన్నా హీ రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఫస్ట్ డే ప్రియర్ ఇవాల్యుయేషన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండి ఎర్లీ మార్నింగ్గా మనం కాల్ నరం నుంచి ప్రోస్టేట్ దాకా వెళ్ళి, యూజువల్లీ కాల్ నరం నుంచి వెళ్తాం, కొన్ని మనం హ్యాండ్ నుంచి కూడా వెళ్ళచ్చు. సో కాల్ నరం నుంచి మనం ప్రోస్టేట్ దగ్గర వెళ్ళేసి చిన్న ట్యూబ్ నుంచి అక్కడ ప్రోస్టేట్ ఆర్టరీ ఐడెంటిఫై చేసి ప్రోస్టేట్ని బ్లడ్ సప్లై స్టడీ చేసి, ఒకటే బ్లడ్ వెసల్ ఉందా లేకుంటే మల్టిపల్ ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై స్టడీ చేసి మనము ఇది ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్, అది ప్రోస్టేట్ ఆర్టరీని పీవీఏ పార్టికల్స్ నుంచి యూజ్ చేసి బ్లాక్ చేస్తాం. సో పీవీఏ పార్టికల్స్ని బ్లాక్ చేసినప్పుడు ఫైనల్ రన్గా ప్రోస్టేట్ బ్లాక్ చేసిన తర్వాత ఫైనల్ రన్ చేసుకొని చూసుకొని ప్రోస్టేట్కు సిగ్నిఫికెంట్గా బ్లడ్ సప్లై రిడ్యూస్ అయిందా లేదా చెక్ చేసుకొని, లేకుంటే ఏమైనా ఆల్టర్నేట్ పాత్వే అవి చూసుకొని విల్ కమ్అట్. ఆ ట్యూబ్ వేసింది ట్యూబ్ మనం బయటకు తీసేస్తాం. సో ఆ పేషెంట్ జస్ట్ అబ్జర్వేషన్ కోసము ఐసీలో కానీ వాళ్ళ రూమ్లో మనం షిఫ్ట్ చేసి ఒక 6-8 అవర్స్ అబ్జర్వ్ చేసి మళ్ళీ మనం ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. సో పోస్ట్ ప్రొసీజర్ యూజువల్లీ రెగ్యులర్గా యాంటీబయాటిక్, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ప్లస్ మోర్ ఆఫ్ హైడ్రేషన్ ఇవన్నీ మనం పేషెంట్కు ప్రిస్క్రైబ్ చేస్తాం. సో చేసిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ ఫాలోఅప్, దెన్ ఆఫ్టర్ 3 మంత్స్ అండ్ 6 మంత్స్. సో 3 మంత్స్ అండ్ 6 మంత్స్ వచ్చిన తర్వాత ప్రోస్టేట్ స్కానింగ్ మళ్ళీ ఒకసారి చూసుకొని ప్రోస్టేట్ సైజ్ రిడక్షన్ అయిందా లేదా అది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజరు, రెగ్యులర్గా మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. అండ్ ఫ్యూచర్లో
ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ ఈజీనెస్ అంటే నో కట్స్, నో సూచర్స్, నో బ్లడ్ లాస్, ఇంకా హై రిస్క్ పేషెంట్లో కూడా చేయొచ్చు. పర్మనెంట్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. లాంగ్ టర్మ్లో కూడా మళ్ళీ వచ్చే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ చాలా తక్కువ ఉంది. సో ఈ వీళ్ళన్నిటి అన్ని బెనిఫిట్ చూస్తే ఫ్యూచర్లో ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ విల్ రీప్లేస్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రోస్టేట్ సర్జరీస్. ప్రోస్టేట్ సర్జరీ కానీ, ప్రోస్టేట్ లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ రీప్లేస్ చేయొచ్చు. మీకేమన్నా ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ, ప్రోస్టేట్ ఎంబోలైజేషన్ గురించి ఏమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ వస్తే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేను పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చదువుతాను అండ్ విల్ ట్రై టు ఆన్సర్ దెన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్ షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి.